ప్రతిరోజు పండుగ ఈరోజు చూసామండి చాలా బాగుంది చాలా బాగా నటించారు అంటే జనరల్ గా మన ఇంట్లో మన కొడుకు ఎలా ఉంటారో మనవడ ఎలా ఉంటారో అలాగంటే సినిమా చూసినట్లేదండి మాకు ఆయన ఏదో పక్కింటి అబ్బాయి చేసినట్టుగా ఉంది అట్లాగే ఆయన మా సంస్థకి హెల్ప్ చేశారు అంటే మా సంస్థని మా కన్స్ట్రక్షన్ పరంగా నిలబెట్టారు ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నామండి వచ్చి మా వాళ్ళతో కొంతసేపు టైం గడుపుతారని ఆశిస్తున్నామండి ఫిల్మ్ హీరో సాయి ధరమ్ తేజ్ పిక్చర్ ఈజ్ వెరీ సూపర్ హిట్ సార్ ఎందుకంటే పోయే ప్రాణాన్ని నిలబెట్టిన మనిషిగా అతను చేసిన యాక్షన్ చాలా బాగుంది ఫ్యామిలీ పరంగా కూడా చాలా సూపర్ గా ఉంది సార్ ఆ పిక్చర్ మాకందరికీ కూడా చాలా బాగా నచ్చింది పైగా మా ఆశ్రమ మా వాళ్ళందరూ కూడా అందరూ వృద్ధులందరం కూడా చూసి చాలా ఆనందంగా ఉన్నాం సార్ ఆ సినిమా చూసి సంతోషంతో నవ్వుకుంటూ ఆనందంగా చూశాం సార్ ఆ మనిషి బ్రతకటం తన ప్రేమతో మనిషిని బ్రతికించడం చూసి ఆ సాయిధరం తేజ్ హీరో మా అందరికీ చాలా ఆనందం అనిపించింది నవ్వుకుంటూనే సినిమా అంతా చూసాం సార్ మేము ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆ సినిమా మేము చూసినందుకు చూపించిన వాళ్ళకి కూడా సార్ సూపర్ అండ్ సూప్రీం హీరో సాయి ధర్మ తేజ చేసినటువంటి సినిమా ఇప్పుడు ప్రతిరోజు పండుగ చూసాము ఆ సినిమా ఎంతో చాలా బాగుంది సూపర్ హిట్ మా అందరూ మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము ధర్మతేజ పోర్షన్ సూపర్గా చేశారు ఆయన అసలు అది ఒక హీరో చేసినట్టు కాకుండా ఆ పాత్రలో లీనమైపోయి మేమంతా మర్చిపోయాం ఆ సినిమా చూస్తున్నంతసేపు అన్ని ప్లస్ పాయింట్స్ చాలా బాగా చేశారు సాయి ధర్మతేజ ఈరోజు సమాజానికి అటువంటి ఆలోచన రావాలి అని 10 మందిలోకి తీసుకొచ్చి చెప్పినందుకు ప్రతిరోజు పండుగ నిజంగా పండుగే మా వృద్ధుల అందరి ఆశ్రమంలో అందరి వృద్ధుల తరఫు నుంచి కూడా మా శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ టు సాయి ధర్మ తేజ ఒక్కసారి ఆయన మమ్మల్ని కలిస్తే ఆ రోజే మాకు పండుగ అప్పుడే మాకు పండుగ సాయి ధర్మ తేజ గారు చేసిన ప్రతిరోజు పండుగ సినిమా చూస్తే మాకు మేమే మర్చిపోయినట్టుగా ఉన్నాము మా మనవడు అలా చేశాడు అన్నట్టుగా ఉన్నది ఆయనే వచ్చి మళ్ళీ అందరికంటూ తెరిపిస్తున్నాడు అన్నట్టుగా ఉన్నది అది అందరికీ ఆదర్శంగా ఉంటుందని మేమందరం భావిస్తున్నాము ఈ ప్రతిరోజు పండుగ మా అందరికీ పండుగగా ఉన్నది అలాగే కావాలని మేము కోరుకుంటున్నాము ఇది ఆయన ఎంత విజయోత్సాహంగా ఇది విజయోత్సవం సాధించిందో మేమంత విజయోత్సాహంగా థియేటర్ నుండి బయటకు వచ్చి అంత సంతోషంగా ఆనందంగా ఉన్నాం ప్రతి సినిమా అయిన అలాగే ప్రతి సినిమా ప్రతిరోజు పండుగలా ప్రతి సినిమా అలాగే కావాలని మేమందరం కోరుకుంటున్నాము ఇదే అంత ఆదర్శంగా ఉంటుందని మేము భావిస్తాం ఇలాంటి సినిమాలే ఆయన చాలా తీయాలని మేము కోరుకుంటున్నాము మేము చాలా సంతోషం పడ్డామండి మేము సినిమా మట్టి చాలా బాగుంది ఈ సినిమా ఇంకా బాగా ఆడాలి మా ఆశ్రమానికి రావాలి ఆయన మాకు వచ్చి మమ్మల్ని అందరినీ చూడాలి చూసి అప్పుడు సంతోషంగా మేమందరం సంతోషంగా ఉండాలి ఈరోజు సాయి ధర్మ తేజ్ గారి సినిమాకి అనాథలందరినీ తీసుకొచ్చి అనాథాశ్రమం నుంచి వాళ్ళకి సినిమా చూపించారు అంటే ఆయన గొప్ప ఉద్దేశం మనకు కనిపిస్తుంది అట్లాగే అనాథాశ్రమానికి పంపించారు అలాగే ఈ సినిమా కూడా వాళ్ళందరూ కూడా ఇంట్లో ఎన్నో బాధలతో పిల్లల్ని వదులుకొని ఎన్నో కష్టాలతో వచ్చి అనాథాశ్రమంలో ఉన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు సినిమా చూసి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ సినిమా వల్ల మాకు చాలా సంతోషం వచ్చింది మేము ఆనందంగా ఉన్నాం అని చెప్తున్నారు ఇలా వాళ్ళ మొహాల్లో కొంచెం ఆనందం కనిపించేలాగా ఒక తను నటించిన సినిమాని దానికి కొంచెం తను ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి 1 సంవత్సరం వరకు వాళ్ళకి ఒక 10 లాక్స్ డొనేషన్ ఏదో ఇచ్చారండి అలాగే ఒక 1 ఇయర్ వరకు కావాల్సినవన్నీ సమకూరుస్తామని చెప్పి అది కాకుండా వాళ్ళు కొంచెం ఈ సినిమా నవ్వుగా ఉండి సంతోషపడతారని తీసుకొచ్చి సినిమా తీసుకొచ్చి చూపించారు వాళ్ళు చాలా సంతోషపడ్డారు ప్రతి ఇంట్లోని ఇలాంటి కొడుకు ఉండాలని కోరుకుంటున్నారు అంటే ఈరోజు మన మానవ సంబంధాలు ఎంత దిగజారిపోయాయో మనుషులు మానవత్వం లేకుండా ఈరోజు నాకు వాళ్ళందరినీ చూస్తే చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా పిల్లలు ఉంటుంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళు పట్టించుకోబట్టే కదా ఈరోజు వాళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు ఇలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిదండ్రులని ఎప్పుడైతే బాగా చూసుకుంటారో ఆ వాళ్ళు సమాజానికి సేవ చేసినట్టు అవుతుందండి సమాజానికి సేవ అంటే ముందు మన ఇంట్లో మనవాళ్ళని బాగా చూసుకుంటే చాలు ఇలా తల్లిదండ్రులు ఎవరు అనాథాశ్రమానికి రాకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ మంచి మనసు ఉన్న వ్యక్తులు మన సాయి ధర్మ తేజ ఒకరు ఈరోజు ప్రతిరోజు పండుగ సినిమా కుటుంబం ప్రతి కుటుంబం చూడవలసిన సినిమా ఇది సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టుగా ఉంది మరి ఆయన ముందుకు వచ్చి
వృద్ధాశ్రమాన్ని ఒక సంవత్సరం పాటు పోషిస్తూ డొనేషన్ చేస్తూ అలానే మెగా ఫ్యాన్స్ కూడా ముందుకు వచ్చి అన్ని సహా సహకారాలు అందిస్తూ ఈ వృద్ధాశ్రమకు ముందుగా ఉండనందుకు అభినందించవలసినా. ఆయన ముందు ముందు సినిమాలు కూడా మంచి విజయవంతం అయ్యి కుటుంబ కథా సినిమాల్లో నటించి 100 ఏళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.